మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022900053. ఈ రోజుల్లో అందరికీ అప్పుల బాధలు ఉన్నాయి. అయితే ఎన్ని వేల అప్పులు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా సరే ఆదివారం నాడు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక శాస్త్ర సమ్మతమైన పరిహారాన్ని పాటిస్తే ఆ అప్పులన్నీ తీరి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం ఉప్పుతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, దరిద్ర దేవత మన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నా ఈ అద్భుతమైన పరిహారాన్ని తప్పక పాటించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టినా లొంగని వ్యాధులు, ఎంత సంపాదించినా నిలువని డబ్బు, ఎంత కష్టపడినా కూడా ఒక్క రూపాయి కూడా వెనక వేసుకోలేని పరిస్థితులు, ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితుల్లో ఏమైపోతారో తెలియని ఒక భయంతో ప్రపంచం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అప్పులు మరణ భయం కన్నా కూడా ప్రమాదకరంగా ఉంటాయి. మరణం అంటే ఒక్కసారే వస్తుంది, ఒక్కసారే పోతుంది, ఇక ఆ మనిషికి ఎలాంటి బాధ ఉండదు. కానీ అప్పు అనేది నిరంతరం చితిలాగా మంట పెడుతూనే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక, తెచ్చుకున్న డబ్బును ఎలా నిల్వ చేసుకోవాలో అర్థం కాక, ఖర్చు పెట్టాల్సింది ఎంతో తెలియక అప్పులు ఉన్నవారు నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇలా అప్పులు ఉన్నవారు ఎవరైనా సరే ఆదివారం నాడు ఒక పరిహారం చేస్తే తప్పకుండా అప్పుల నుండి బయటపడతారు. మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరిహారం ఇది. మన పెద్దవారు చెప్పిన సులభమైన పరిష్కారం ఇది. మరి ఏం చేయాలంటే, ఆదివారం నాడు ఒక మట్టి పాత్ర తీసుకోండి. చిన్న మట్టి పాత్ర అయితే సరిపోతుంది. ఆ పాత్రలో గల్లులుప్పు అనగా క్రిస్టల్ సాల్ట్ని నిండుగా వేయండి. కొంచెం కొంచెం కాదు, ఆ పాత్ర నిండుగా ఉప్పును పోయాలి. పాత్ర పైన కొండలాగా కనిపించేలాగా ఉప్పును పోయండి. ఆ ఉప్పు మీద ఒక రూపాయి కాసును పెట్టాలి. ఆ రూపాయి మీద కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే పాత్రకు కూడా కుంకుమ బొట్టు పెట్టండి. ఇప్పుడు ఈ పాత్రను వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నేయ మూల పెట్టండి. ఈ ఉప్పును అలాగే వదిలివేయండి. ఉప్పు రంగు మారే వరకు కూడా అలాగే ఉంచండి. ఉప్పును పాత్రను అస్సలు ముట్టుకోవద్దు. ఆదివారం నాడు వంటగదిలో పెట్టేసి లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని, అమ్మ మాకు ఉన్న రుణ బాధలు అప్పులన్నీ కూడా తీరిపోవాలి, మేము సంతోషంగా ఉండాలి, మమ్మల్ని కరుణించు తల్లి అని నమస్కారం చేసుకొని ఉప్పును ఆ మూల పెట్టి వదిలివేయండి. ఉప్పు రంగు మారేదాకా అక్కడ ఉంచండి. లేత ఆకుపచ్చ రంగులోనికి ఈ ఉప్పు రంగు మారిన తర్వాత ఈ ఉప్పును పాత్రతో సహా తీసి మట్టిలో పాతిపెట్టండి, లేదా ప్రవహించే నీటిలో పడవేయండి. రూపాయి కాయిన్ను మాత్రం తీసి తులసి కోటలో పాతిపెట్టండి. ఆదివారం ఈ పరిహారం ప్రయత్నించి చూడండి, చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. అప్పులు తీరటం మొదలవుతుంది. అన్ని రకాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక రేపు ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో ఈ పరిహారం చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.